రేపల్ల ఆర్టీసీ డిపో గేట్ ముందు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. 1/4/2017 నుండి జరగవలసిన వేతన సవరణని వెంటనే అమలు చేయాలని కోరుతూ రేపల్ల ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు వి శ్రీనివాస్, సెక్రటరీ పి కమలాకర్ రావు మరియు కార్మికులు పాల్గొన్నారు. అమలు చేయాలి. 1/4/2017 నుంచి జరగాల్సిన వేతన సవరణ వెంటనే అమలు చేయాలి. 1/4/2017 నుంచి జరగాల్సిన వేతన సవరణ వెంటనే జిందాబాద్ ఆర్టీస్ ఎంప్లాయీస్ యూనియన్. మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ యూనియన్ గా ఉన్నటువంటి మనం రాష్ట్ర రికగ్నైజేషన్ అయ్యి ఉండి మనకి మనం ఇచ్చిన మెమోరాండా విషయం అయితేనేమి ఏదైతే ప్రధానమైనటువంటి సమస్య ఉందో గత 20 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి 1/4/2017 నుంచి జరగవలసినటువంటి కార్మికులకు జరగవలసిన ఈ వేతన సవరణ ఏదైతే ఉందో దాని విషయంలో ఎటువంటి పురోగతి చూపించకుండా ఇప్పటికీ దగ్గరగా పే కమిటీ ఏర్పాటయ్యి తదనంతరం 4 సార్లు సమావేశాలని ఎండీ గారి గౌరవనీయులైనటువంటి ఎండీ గారు కూడా సమావేశాల్లో వేతన సవరణలపై ఎటువంటి చర్చ జరగకపోగా ఎటువంటి పురోగతి జరగకపోగా ఎక్కడ వేసిన కొందలు ఎక్కడే ఉన్నదన్న రీతిగా యాజమాన్యం చాప కింద నీరులాగా ఈ సంస్థని ప్రైవేటీకరణ చేసే దిశగా రోజు రోజుకి ఒక్కొక్క సర్క్యులర్ని విడుదల చేస్తూ కార్మికుల్లో భయాందోళనకి గురి చేస్తూ ఒక ఆలోచనల్ని ఆందోళనని గురి చేస్తూ పోతా ఉంది. దానిలో భాగంగానే 4-5 రోజుల క్రితం విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఏంటది, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలను ఏమీ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులని భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందినే కుదించి వేరే డిపార్ట్మెంట్స్కి బదిలీ చేసి సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చే విధంగా ఒక సర్క్యులర్. అదేవిధంగా సంస్థ ఆస్తుల్ని కాపాడే విషయంలో 24 గంటలు కష్టపడి పనిచేసేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంతో కీలకమైనది. సంస్థ ఆస్తులు మన ఆస్తులు కొన్ని కోట్లలో ఉన్నాయి, ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి కూడా ఎవరికీ తెలియదు. సంస్థ మట్టికి ఇప్పటికీ 2000 కోట్లు దాటిపోయి అప్పుల్లో ఉంది. ఆ ఆస్తుల్ని కాపాడుకునే విషయంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అటువంటి కీలకమైనటువంటి విభాగం అనేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి అవుట్ సోర్సింగ్లో అక్కడ ఉన్నటువంటి ఖాళీని అవుట్ సోర్సింగ్లో నింపే విధంగా ఒక ప్రయత్నం. అదేమంటే 3 రోజుల క్రితం నిన్న గౌరవనీయులైనటువంటి ఎండీ గారు చెప్తున్నారు కడపలో అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి సిబ్బంది ఎక్కువగా ఉన్నారు, ఉన్న నామ్స్ కన్నా ఎక్కువగా ఉన్నారు, అక్కడ కొత్త వాళ్ళని నియమించడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న వాళ్ళే తగ్గించవలసిన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు గౌరవనీయులైన మేనేజింగ్ డైరెక్టర్ గారు. అయ్యా ఇదెక్కడి న్యాయం, ఒక రెగ్యులర్ ఉద్యోగిని ఉద్యోగం నుంచి కుదింపు పేరుతో తగ్గిస్తూ మళ్ళీ అదే స్థానంలో అవుట్ సోర్సింగ్ ఇవ్వటం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఎంప్లాయీస్ యూనియన్గా ప్రతి ఒక్క కార్మికుడు ఆలోచిస్తూ ఎంత